మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్ స్కైలో ఫ్లై అవుతుంటే ఎప్పుడైనా పైకి అలా చూసారా? సో నేనైతే నా చిన్నప్పుడైతే ఏరోప్లేన్ అలా స్కైలో ఫ్లై అవుతూ ఉంటే ఏరోప్లేన్ కెళ్ళి ఎక్కువగా చూసేవాడిని. సో మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, ఏరోప్లేన్స్ ని అసలు ఎవరు బిల్డ్ చేస్తారు అండ్ ఏరోప్లేన్ ని ఎవరు మెయింటైన్ చేస్తారని? సో ఒక ఏరోప్లేన్ ని ఎవరు బిల్డ్ చేస్తారంటే ఏరోనాటికల్ ఇంజనీర్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో డీటెయిల్స్ లైక్ అసలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలంటే మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉండాలి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కి మన ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ కి ఫీ స్ట్రక్చర్ ఎంత అవుతుంది, వన్స్ మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఏమేమి కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడానికి వస్తాయి, వన్స్ మీరు రిక్రూట్ అయిన తర్వాత మీ యొక్క సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఇట్లా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుంటారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియో రెండు వరకు అయితే చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో అసలు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ డిజైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ అనలైజింగ్ అండ్ ఆపరేటింగ్ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నిక్స్. సో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ కి డిఫెన్స్ అలాగే స్పేస్ సైన్స్ లో చాలా డిమాండ్ అయితే ఉంది అండ్ అకార్డింగ్ టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, సో యాజ్ ఆఫ్ 2026 6% ఆఫ్ ద న్యూ జాబ్స్ అనేది క్రియేట్ అవటం అయితే జరుగుతుంది. సో మీరు ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలంటే మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉండాలి అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో స్కిల్స్ లైక్ టీమ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్, ఎబిలిటీ టు థింక్ క్రియేటివ్లీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఈ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇప్పుడైతే చూసుకుందాం. సో మీ యొక్క ప్లస్ టూ వచ్చేసి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు నుండి అయితే మీరు అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% అగ్రిగేట్ అండ్ విత్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్స్. వన్స్ మీ యొక్క ప్లస్ టూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వేరియస్ నేషనల్ అలాగే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అపియర్ అయ్యి మీరు మంచి ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ కోర్స్ చేయడానికి మన ఇండియాలో ఉన్న టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటో ఇప్పుడైతే చూసుకుందాం. సో ఇన్స్టిట్యూషన్స్ లైక్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపాల్, దయానంద సాగర్ ఇంజనీరింగ్ కాలేజ్ బెంగళూరు, కుమారగురు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోయంబత్తూర్, సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై, బనారీ హనుమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈరోడ్, ఎంటి యూనివర్సిటీ నోయిడా, పారుల్ యూనివర్సిటీ గుజరాత్, నిత్య మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ హైదరాబాద్. సో ఇవన్నీ కూడా ఈ కోర్సెస్ చేయడానికి మన ఇండియాలో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఈ కోర్స్ చేసేటప్పుడు మీకు వేరియస్ ఆర్గనైజేషన్ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందులో డిఆర్డిఓ వచ్చేసి కోర్సెస్ లైక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్. సో ఈ కోర్సెస్ చేస్తున్న 30 ఫీమేల్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ వన్స్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎన్ని కెరియర్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఆప్షన్స్ లైక్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, టర్బైన్, బుల్లెట్ ట్రైన్స్, ఫ్లయింగ్ గ్యాడ్జెట్స్, టర్బైన్ ప్రొడక్షన్ అండ్ డిజైన్. సో మీకు ఈ కోర్స్ చేసిన తర్వాత ఇన్ని కెరియర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో వన్స్ మీరు ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చే టాప్ కంపెనీస్ అయితే ఇప్పుడైతే చూసుకుందాం. సో కంపెనీస్ లైక్ బోయింగ్, ద సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ ఇండస్ట్రీ, నాసా, ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ, డిఆర్డిఓ, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా, ఇండిగో. సో ఇలాంటి మరిన్ని కంపెనీస్ వన్స్ మీరు మీ యొక్క కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరుగుతుంది. అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది స్టేట్ ఓన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ డిఫెన్స్ కంపెనీ. సో ఈ కంపెనీ యొక్క విజన్ ఏంటంటే మన ఇండియాలోనే ఎయిర్ క్రాఫ్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో ఈ కంపెనీకి 20 ప్రొడక్షన్ యూనిట్స్, 11 రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్స్, 8 లొకేషన్స్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ బెంగళూరు అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ వన్స్ మీరు ఈ యొక్క కంపెనీస్ లో మీరు రిక్రూట్ అయిన తర్వాత మీ యొక్క జాబ్ లెవెల్స్ వచ్చేసి ఇప్పుడైతే చూసుకుందాం. సో యాజ్ ఎ ఫ్రెషర్ గా మిమ్మల్ని జూనియర్ ఇంజనీర్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా మిమ్మల్ని పిలవటం అయితే జరుగుతుంది అండ్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ గా మిమ్మల్ని ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వన్స్ మీరు ఇన్హౌస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏరోస్పేస్ కన్సల్టెంట్ గా మిమ్మల్ని పిలవటం అయితే జరుగుతుంది. సో వన్స్ మీరు కంపెనీస్ లో రిక్రూట్ అయిన తర్వాత మీ యొక్క జాబ్ రోల్స్ వచ్చేసి ఇప్పుడైతే చూసుకుందాం. సో రోల్స్ లైక్ థర్మల్ డిజైన్ ఇంజనీర్, కన్సల్టెంట్ డిజైన్ ఇంజనీర్, ఏరోస్పేస్ డిజైన్ చెక్కర్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్, డేటా అండ్ ప్లానింగ్ అనలిస్ట్, ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ మేనేజర్. సో వన్స్ మీరు కంపెనీస్ లో రిక్రూట్ అయిన తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్ గా మీ యొక్క యావరేజ్ శాలరీ వచ్చేసి 8.67 lakhs పర్ యానం గా అయితే ఉంటుంది. సో ఈ యొక్క శాలరీ వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ స్కిల్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
అండ్ వన్స్ మీరు మీ యొక్క జాబ్ లో రిక్రూట్ అయిన తర్వాత మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఏరోనాటికల్ ఇంజనీర్స్ వచ్చేసి కమర్షియల్ అండ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, మిసైల్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ వీటిని డిజైన్, బిల్డ్, టెస్ట్ అండ్ అసిస్ట్ చేస్తారు. అండ్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ వచ్చేసి సూపర్సోనిక్ జెట్స్, హెలికాప్టర్స్, స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్స్, రాకెట్స్, సో వీటికి ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీస్ ని డెవలప్ చేయడానికి అసిస్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు యూజ్ చేసే మెషిన్స్ అన్ని కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు అయితే చూసుకుంటారు. అండ్ ఫైనల్లీ స్కోప్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీర్ గురించి మనం చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క కోర్స్ కి ఆల్వేస్ డిమాండ్ అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క డిమాండ్ వచ్చేసి ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్. సో నా యొక్క కంక్లూజన్ ఏంటంటే, మీ యొక్క ప్లస్ వన్, మీ యొక్క ప్లస్ టూ లో కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయండి. కొంచెం హార్డ్ వర్క్ చేసి వేరియస్ నేషనల్ అలాగే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి మీరు అపియర్ అయ్యి ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వన్స్ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీరు చాలా మంచి కంపెనీస్ లో ప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ గైస్. అండ్ ఎవరైతే కోర్స్ చేస్తున్నారో మీరందరూ కూడా చాలా మంచి కంపెనీస్ లో ప్లేస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ ఫ్రమ్ లక్కర్ సైనింగ్ ఆఫ్.